అమర్నాథ్ యాత్ర అర్ధరాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. జమ్మూ బేస్ క్యాంప్ నుంచి తొలి విడత బ్యాచ్ దర్శనానికి బయలుదేరింది. వందలాది మంది అమర్నాథ్ యాత్రికులు అనేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ యాత్రను జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ బీబీ వ్యాస్, గవర్నర్ ముఖ్య సలహాదారు విజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జమ్మూ బేస్ క్యాంప్ వద్ద పర్యాటకులు మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ఉగ్రవాదుల దాడులు పొంచి ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత కల్పించారు అధికారులు. అమర్నాథ్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు గవర్నర్ ముఖ్య సలహాదారు విజయ్ కుమార్. ఏటా ఉత్సవంలా జరిగే ఈ యాత్రకు ప్రజలు, సెక్యూరిటీ ఏజెన్సీ సహకరించాలని కోరారు. అమర్నాథ్ యాత్ర ఇస్ వెరీ 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 సిగ్నిఫికెంట్ యాన్యువల్ ఈవెంట్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ది పబ్లిక్ ఆల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ వి హావ్ పుట్ ఎ స్కీమ్ ఇన్ ప్లేస్ అండ్ వి ఆర్ ట్రైయింగ్ టు బెస్ట్ అవర్ బెస్ట్ టు అడ్రస్ ది కన్సర్న్స్ ఆఫ్ ది యాత్రీస్ అండ్ ఎన్షోర్ ఫ్లో స్మూత్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ఏజెన్సీస్.